నమస్కారం అండి నా పేరు కాంతు బాబాయ్ టీవీ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం ఇంకా ఆలస్యం చేయకండి ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ ఏంటో మనం చూసేద్దాం ట్రెండింగ్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ రోజు ఈరోజు అయితే మనం వెళ్ళిపోదాం సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ వచ్చేసరికి స్వాతంత్ర దినోత్సవం గురించి సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలామంది మన భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు చాలామందికి ఈరోజే దేశభక్తి గుర్తుకొస్తూ ఉంటుంది అందరికీ ఉంటుంది దేశభక్తి కాకపోతే ఈరోజు విషయస్ చెప్పుకుంటూ ఉంటాం కాకపోతే కొంతమంది సెటేరిక్గా ఇలాంటి పోస్టులు పెడుతున్నారు ఇంకా రకరకాల రాజకీయ నాయకులు సినిమా యాక్టర్స్ వాళ్ళ ఫ్యాన్స్కి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈరోజు మోడీ గారు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాని ఎగరవేశారు ఆ ఫొటోస్ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు మోడీ గారు జాతీయ జెండాని ఎగరవేసిన తర్వాత కొంచెం స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను భారతదేశంలో అతి త్వరలో నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని తీసుకురాబోతున్నట్లు మోడీ గారు తెలియజేశారు దీని గురించి సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్స్ ఎలా అయితే ఇస్తున్నారు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి హెల్త్ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఆధార్ కార్డు పైన నెంబర్స్ ఎలా అయితే ఉంటాయో ఈ హెల్త్ కార్డు పైన కూడా ప్రతి ఒక్కరికి సపరేట్గా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మనం ఆన్లైన్లో టైప్ చేయగానే మన హెల్త్కి సంబంధించిన వివరాలు మొత్తం అక్కడ కనిపిస్తాయి ఇప్పుడు మన ఆధార్ కార్డ్ నెంబరు సిస్టంలో నొక్కగానే మన పేరు మన అడ్రస్ అలా అయితే వస్తాయో ఇప్పుడు మన హెల్త్ కార్డ్ నెంబరు నొక్కగానే మనకేమైనా రోగాలు ఉన్నాయా మనం ఏ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకున్నాం ఇలా మన హెల్త్కి సంబంధించిన డేటా మొత్తం ఇంకా హెల్త్ కార్డులో ఉంటుంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కార్డ్ని భారతదేశంలో ఉన్న ప్రజలకు ఇవ్వబోతుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేయబోతుంది అతి త్వరలో మనందరికీ హెల్త్ కార్డులు అయితే వస్తాయి ఆధార్ కార్డుతో పాటు హెల్త్ కార్డు కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఆత్మ నిర్భర్ భారత్ గురించి మోడీ గారు ఈరోజు మాట్లాడారు మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా మనం వేరే దేశాలపైన డిపెండ్ అవుతున్నాము అని చెప్పి మోడీ గారు బాధపడ్డారు ఇక్కడ నుంచి చైనా నుంచి కానీ మిగిలిన దేశాల నుంచి కానీ వస్తువుల్ని మీరు దిగుమతి చేసుకోకండి అని చెప్పి మోడీ గారు భారతదేశ ప్రజలకి సూచించారు మ్యాక్సిమం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనడానికి ట్రై చేయండి ఇండియాలో తయారు చేసిన వస్తువులు మాత్రమే కొనడానికి ట్రై చేయండి భారతదేశంలో ఇదివరకు పీపీఐ కిట్లు ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు తయారీ అయితే లేదు కేవలం నాలుగు నెలల్లో వాటిని తయారు చేసి మిగిలిన దేశాలకు కూడా భారతదేశం పంపించగలుగుతుంది సో ప్రజలందరూ భారతదేశంలో తయారైన వస్తువులు మాత్రమే కొనడానికి ట్రై చేయండి అని చెప్పి మోడీ గారు తెలియజేశారు ఇంకా నెక్స్ట్ మన దేశంలో కరోనా వ్యాక్సిన్ గురించి కూడా మోడీ గారు తెలియజేశారు ప్రజెంట్ మన భారతదేశంలో మూడు కరోనా వ్యాక్సిన్స్ అభివృద్ధి స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి అతి త్వరలో కరోనా వ్యాక్సిన్ మన భారతదేశంలో అందుబాటులోకి రాబోతుంది అని చెప్పి మోడీ గారు తెలియజేశారు కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ప్రిపేర్ చేశాము అని చెప్పి మోడీ గారు తెలియజేశారు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కరోనా వ్యాక్సిన్ని అందజేస్తాము అని చెప్పి మోడీ గారు తెలియజేశారు ఇంకా నెక్స్ట్ మన భారతదేశంలో ఉన్న మహిళల గురించి కూడా మోడీ గారు మాట్లాడారు ఇప్పుడు మన భారతదేశంలో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చాము అని చెప్పి ఎయిర్ ఫోర్స్లో నేవీ ఫోర్స్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఈక్వల్ హక్కులు కల్పించాము అని చెప్పి మోడీ గారు తెలియజేశారు ఇంకా నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న లేడీస్ మ్యారేజ్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కూడా పెంచబోతున్నట్లు మోడీ గారు తెలియజేశారు ఇదివరకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండేది లేడీస్ మినిమం ఏజ్ పెళ్లి చేసుకోవడానికి దాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికోసం ఒక కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేసింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్న మహిళల మ్యారేజ్ ఏజ్ లిమిట్ పెంచబోతున్నారు ఇవి ఫ్రెండ్స్ మోడీ గారి స్పీచ్ విషయానికి వస్తే నెక్స్ట్ మనం రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు ఆ ఫొటోస్ని ని మీ స్క్రీన్ పైన చూడొచ్చు జాతీయ జెండాని ఆవిష్కరించిన తర్వాత జగన్ గారు నవరత్నాల గురించి మాట్లాడారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల విషయం పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకి సమానంగా న్యాయం చేయడం కోసం మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు ఇంకా నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఈ రోజు ప్రగతి భవన్లో జాతీయ జెండాని ఆవిష్కరించారు ఆ విజువల్స్ మీ స్క్రీన్ పై చూడొచ్చు జాతీయ జెండాని ఆవిష్కరించిన తర్వాత కేసీఆర్ గారు పెద్ద స్పీచ్ ఏమి ఇవ్వలేదు జస్ట్ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ట్రెండింగ్ టాపిక్ ఈరోజు మొత్తం స్వాతంత్ర దినోత్సవం గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు నెక్స్ట్ మనం జనరల్ అండ్ పాలిటిక్స్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంక నెక్స్ట్ మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు మూడు రాజధానుల పైన స్టే ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే మళ్ళీ ఈ స్టేని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పొడిగించింది ఆగస్టు ఇరవై ఏడో వరకు ఈ మూడు రాజధానులపైన స్టే ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలియజేసింది ఇంక నెక్స్ట్ మనం ఫిలిం న్యూస్లో వెళ్ళిపోదాం ఫిల్మ్ న్యూస్లో ఫస్ట్ వన్ ఉన్నసరికి మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది ఈ సినిమాలోని ఫైట్ సీన్స్ కోసం సపరేట్గా సెట్ వేసారు ఇరవై కోట్లు పెట్టి సో ఒక బైక్ కూడా తెచ్చారు ఆ బైక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ బైక్ పైన హీరో ఆ బైక్ కాలిపోయి ఆ బైక్కి అంటుకున్న మంటలు మొత్తం ఆ సెట్కి అంటుకున్నాయి సో ఈ విధంగా ఆ సెట్ మొత్తం కాలిపోయింది దాదాపు ఇరవై కోట్ల వరకు నష్టం కలిగింది అని చెప్పి చిత్ర ప్రకటించింది ఇంకా నెక్స్ట్ ఉన్న కీర్తి సురేష్ గారి గుడ్ లక్ సర్కి టీజర్ ఈరోజు విడుదలైంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ న్యూస్లోకి వెళ్ళిపోతే ఆగస్టు పదిహేడో తారీఖు దగ్గర నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి డీడి యాదగిరి టీసెట్ ఛానల్స్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మనం టెక్న్యూస్లో కలుపుదాం టెక్న్యూస్లో ఫస్ట్ మనం వచ్చేసరికి ఈరోజు మోడీ గారు ఎర్రకోటలో జాతీయ జెండాని ఆవిష్కరించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈరోజు అధికారులు ఎర్రకోటలో ఒక పరికరాన్ని అయితే బిగించారు ఇప్పుడు అన్ని మీడియా వాళ్ళు ఈ పరికరం గురించి మాట్లాడుకుంటున్నారు ఈ పరికరం పేరు వచ్చేసరికి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని మోడీ గారి భద్రత కోసం పెట్టినట్లు అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూద్దాం ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఒక ప్లేస్లో పెట్టామనుకోండి ఆ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల దూరంలో ఏమైనా మినీ డ్రోన్స్ తిరుగుతున్నా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ వాటిల్ని గుర్తిస్తుంది అవి పని చేయకుండా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ పనిచేస్తుంది వాటిల్ని జామ్ చేస్తూ ఉంటుంది ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్కి చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పదమైన వస్తువు కనిపిస్తే రేజర్ సహాయంతో ఆ వస్తువుల్ని పేల్ చేస్తుంది ఈ విధంగా ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి ఎక్కువగా ఆర్మీ వాళ్ళు ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని వాడుతూ ఉంటారు ఈరోజు మోడీ గారి భద్రత కోసం ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఎర్రకోట పైన అధికారులు బిగించారు ఇంక నెక్స్ట్ ఉన్న సరికి ఓండా యాక్టివా సిక్స్ జీ పైన తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ధర పెంచుతున్నట్లు హోండా ప్రకటించింది ఈ బైక్ని జనవరిలో హోండా కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు మొన్న ఏప్రిల్లో ఐదు వందల ఇరవై రెండు రూపాయలు ఈ బైక్ ప్రైజ్ పెంచారు మళ్ళీ ఈరోజు ఈ బైక్ పైన తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ధర పెంచుతున్నట్లు హోండా ప్రకటించింది ఇప్పుడు ఈ బైక్ బేస్ వేరియంట్ మీకు అరవై ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలకి మార్కెట్లో లభించబోతుంది డీలక్స్ వేరియంట్ మీకు అరవై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలకి మార్కెట్లో లభించబోతుంది ఇంక నెక్స్ట్ మనసరికి అమెరికా శాస్త్రవేత్తలు ఆస్మటిక్ థెరపీ అనే కొత్త పరికరాన్ని తయారు చేశారు ఇప్పుడు మనకేమైనా గాయాలైనప్పుడు వెన్నుపూస వాస్తు ఉంటుంది ఆ వెన్నుపూస వాపుని తగ్గించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది అని చెప్పి అమెరికా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వన్ సరికి బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో అధికారులు టచ్ ఫ్రీ వాష్ని అయితే అరేంజ్ చేశారు ఆ ఫొటోస్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనం ఇంకా చేత్తో వాటర్ కుళాయిని పట్టుకోవాల్సిన అవసరం లేదు కింద నుంచి కాల్తో ప్రెష్ చేయగానే మనకి వాటర్ అయితే పడుతుంది ఈ కొత్త సిస్టమ్ని బెంగళూరు రైల్వే స్టేషన్లో తీసుకొచ్చారు మిగిలిన అన్ని రైల్వే స్టేషన్స్ కి ఈ కొత్త సిస్టమ్ని తీసుకొస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఇంకా ఇష్టమైనసరికి హైదరాబాద్లో క్విక్ సపోర్ట్ యాప్స్ ద్వారా కొత్త రకం స్కామ్స్ని సైబర్ నేరగాలు చేస్తున్నారు అని చెప్పి హైదరాబాద్ పోలీసులు తెలియజేస్తున్నారు సో ఈ స్కామ్స్ నుంచి కొంచెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హైదరాబాద్ సైబర్ పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు అసలు ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను రీసెంట్గా బేగంపేటకు చెందిన ఒక ఆమెకి ఫోన్ వచ్చింది మేడం మీకు నాలుగున్నర వేలు కలిగిన గిఫ్ట్ బౌచర్స్ గిఫ్ట్గా వచ్చాయి ఫోన్పేకి మేము పేమెంట్ పంపుతాము మేము పంపించిన రిక్వెస్ట్ని మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఆమెకి వాళ్ళు తెలియజేశారు ఆమె వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది ఈమె అకౌంట్లో నాలుగున్నర వేలు కట్ అయిపోయాయి తర్వాత ఈమె వాళ్ళకి ఫోన్ చేసింది నా అకౌంట్లో నాలుగున్నరవై కట్ అయ్యాయి అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆమెకి సారీ మేడం నాలుగున్నరవై మేము మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము మీరు ఇప్పుడు మేము ఒక లింక్ పంపిస్తాం మీకు క్విక్ సపోర్ట్ యాప్ అని చెప్పి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దానికి మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అక్కడ ఇవ్వండి మేము డెఫినెట్గా మీ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేశారు వాళ్ళు చెప్పినట్లుగానే ఆమె ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసింది నెక్స్ట్ రోజు చూస్తే ఆమె అకౌంట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేలు సోహా అయిపోయాయి ఇలాంటి మరో కేసే మలక్పేట్లో జరిగింది మలక్పేట్లో రైల్వే శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి వాళ్ళ ఫ్రెండ్కి గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించారు వాళ్ళ ఫ్రెండ్కి గూగుల్ పే ద్వారా డబ్బులు వెళ్ళకపోవడంతో గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్ని గూగుల్లో టైప్ చేసి ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేశారు వాళ్ళు ఈ క్విక్ సపోర్ట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి సార్ మీ డబ్బులు మీకు తిరిగి వెనక్కిస్తామని చెప్పి వాళ్ళు తెలియజేశారు ఈయన ఏం చేశాడంటే ఈయన డీటెయిల్స్ మొత్తం ఆ క్విక్ సపోర్ట్ యాప్లో ఫిల్ చేసి వాళ్ళకి పంపించారు నెక్స్ట్ రోజు ఈయన అకౌంట్లో అరవై ఐదు వేల రూపాయలు స్వాహా అయిపోయాయి సో దీనిపైన హైదరాబాద్ సైబర్ పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు మీకు ఏ విధంగా అయినా ఈ క్విక్ సపోర్ట్ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి మీకు ఫోన్ చేస్తే ఈ క్విక్ సపోర్ట్ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇవ్వద్దు అని చెప్పి హైదరాబాద్ సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మనం మహమ్మారి న్యూస్లోకి వెళ్ళిపోదాం మహమ్మారి న్యూస్లో ఫస్ట్ అన్నసారికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి తొమ్మిది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు అని చెప్పి రిపోర్ట్ అయితే వచ్చింది ఇంక ఇష్టం ఉన్నసరికి పశ్చిమ బెంగాల్కి చెందిన జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక ఎలక్ట్రికల్ మాస్క్ని కనిపెట్టారు ఈ ఎలక్ట్రికల్ మాస్క్ ద్వారా ఈ మహమ్మారిని చంపేయచ్చు అని చెప్పి విద్యార్థులు తెలియజేస్తున్నారు ఈ ఎలక్ట్రికల్ మాస్క్ మనం వేసుకున్నప్పుడు ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఆ మాస్క్ చుట్టూ ఉంటుంది ఒకవేళ వైరస్ మాస్క్కి తగిలినా కూడా వైరస్ ఈజీగా చనిపోతుంది అని చెప్పి అక్కడ విద్యార్థులు తెలియజేస్తున్నారు మరి ఇది మార్కెట్లోకి తీసుకొస్తారా లేదా దీనిపైన అలాంటి క్లారిటీ లేదు జస్ట్ వాళ్ళు తయారు చేశారు అంటే నెక్స్ట్ నెక్స్ట్ వన్సరికి టూ డేస్ బ్యాక్ ట్రెండింగ్ న్యూస్లో మీకు చెప్పాను చైనా వాళ్ళు బ్రెజిల్ నుంచి చికెన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు చికెన్ వింగ్స్లో ఈ మహమ్మారిని చైనా అధికారులు గుర్తించారు అని చెప్పి సో దీనిపైన డబ్ల్యూహెచ్ఓ స్పందించింది ఆహార పదార్థాల ద్వారా ఒక మనిషికి ఈ మహమ్మారి సోకదు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ తెలియజేసింది ఇప్పటి వరకు ఆహారం వల్ల ఒక మనిషికి ఈ మహమ్మారి సోకింది అందానికి ఎలాంటి ఆధారాలు లేవు ఒక్క కేసు కూడా ప్రపంచవ్యాప్తంగా నమోదు అవ్వలేదు అని చెప్పి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా ఈ ఈరోజు నా ట్రెండింగ్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాగే మీకోసం మంచి మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను రేపు వీడియో చేయకపోవచ్చు ఎల్లుండు ట్రెండింగ్ నుంచి మేము ముందుకు వస్తాను అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను టాటా బాయ్ బాయ్ జై హింద్ వందే మాతరం